రాజకీయాల్లో తూర్పు గోదావరి జిల్లాకు పెద్ద సెంటిమెంట్ ఉంది. అతి పెద్ద జిల్లాలో ఎక్కువ సీట్లు గెలుచుకున్న పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ప్రతిసారి నిరూపితమవుతూనే ఉంది. అందుకే ఈసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తూర్పుపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారా? ఇప్పటికే ఇద్దరు నేతల వారసులకు సీట్లు కూడా ఖరారు చేసేశారా? అసలు జిల్లా రాజకీయాల్లో ఏం జరుగుతోంది? హావ్ ఎ లుక్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తూర్పు గోదావరి గాలి ఏ పార్టీ వైపు వీస్తే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంట్ దీర్ఘకాలంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీలో తూర్పు గోదావరి జిల్లాలో ఏ పార్టీ అయితే అత్యధిక ఎమ్మెల్యే సీట్లు సాధిస్తుందో ఆ పార్టీనే అధికారంలోకి వస్తుంది. ఇప్పటికే ఇది పలుమార్లు నిరూపితమైంది. ఈ నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాలో అభ్యర్థుల ఎంపికపై టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటి నుంచే ప్రత్యేక దృష్టి సారించినట్టు కనిపిస్తున్నారు. ఆ క్రమంలో ఇద్దరు ముఖ్య నేతల వారసులకు చంద్రబాబు దాదాపు సీట్లు ఖరారు చేశారట. తాజాగా కొన్ని నియోజకవర్గాలకు చంద్రబాబు ఇన్ఛార్జ్లను నియమించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గానికి దివంగత లోక్సభ స్పీకర్ జిఎంసీ బాలయోగి కుమారుడు గంటి హరీష్ మాధుర్ను ఇన్ఛార్జిగా నియమించారు. అంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గంటి హరీష్ మాధుర్ పి గన్నవరం నుంచి అసెంబ్లీకి పోటీ చేయనున్నారు. 2019 ఎన్నికల్లో గంటి హరీష్ మాధుర్ అమలాపురం నుంచి టీడీపీ ఎంపీగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి చింత అనురాధ చేతిలో ఓటమి పాలయ్యారు. ఈసారి అమలాపురం నుంచి టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ హర్షకుమార్ కుమారుడు జీవీ శ్రీరాజ్ పోటీ చేస్తారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఇటీవల జీవీ శ్రీరాజ్ టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అమలాపురం ఎంపీ సీటు కోసమే జీవీ శ్రీరాజ్ చంద్రబాబును కలిసినట్టు ప్రచారం జరిగింది. గతంలో హర్షకుమార్ సైతం చంద్రబాబు కళ్లకు నమస్కరించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఇది వివాదాస్పదమైంది. పలు దళిత సంఘాలు హర్షకుమార్పై మండిపడ్డాయి. అమలాపురం లోక్సభ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున జీఎంసీ బాలయోగి 1991, 1998, 1999 ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు లోక్సభ స్పీకర్గా పనిచేశారు. 2002 ఒక హెలికాప్టర్ ప్రమాదంలో బాలయోగి కన్నుమూశారు. దీంతో 2002 బాలయోగి భార్య గంటి విజయకుమారి ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. ఇక హర్షకుమార్ 2004, 2009 ఎన్నికల్లో అమలాపురం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఇక 2014 జయసమాఖ్యాంధ్ర పార్టీ నుంచి పోటీ చేసి హర్షకుమార్ ఓటమి పాలయ్యారు. 2019 ఆయన పోటీ చేయలేదు. ఈ నేపథ్యంలో కోనసీమ జిల్లాలో మాల సామాజిక వర్గంలో గట్టి పట్టున్న జీఎంసీ బాలయోగి జీవీ హర్షకుమార్ కుటుంబాలకు చంద్రబాబు టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయ్యారంటున్నారు. పి గన్నవరంకు అధికారికంగా బాలయోగి కుమారుడు హరీష్ మాధుర్ను ఇన్ఛార్జిగా ప్రకటించారు చంద్రబాబు. మరికొద్ది రోజుల్లో అమలాపురం పార్లమెంట్ స్థానానికి జీవీ హర్షకుమార్ కుమారుడు జీవీ శ్రీరాజ్ను అభ్యర్థిగా ప్రకటిస్తారని సమాచారం. తద్వారా కోస్తా జిల్లాలో అత్యధిక సంఖ్యలో ఉన్న మాల సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవచ్చని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది.